7 పవర్ 10 డివైడెడ్ బై 11, 13 పవర్ 16 డివైడెడ్ బై 17 అర్థమవుతే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది సార్. 19 పవర్ 45 డివైడెడ్ బై 23 నాలుగోది. రిమైండర్ 41 పవర్ 61 డివైడెడ్ బై 31 ఫిఫ్త్ వన్. 7 పవర్ 55 డివైడెడ్ బై 19. ఫస్ట్ 5 ప్రాబ్లంలు నేను సాల్వ్ చేస్తాను, మిగతా 5 ప్రాబ్లంలు రైట్ మీరు సాల్వ్ చేస్తారు. క్లాస్ అయిపోగానే మీకు రిమైండర్స్ మీద పట్టొచ్చి తీరాలి సార్. 7 పవర్ 10 డివైడెడ్ బై 11 ఇక్కడ మీరు చూడండి సార్, ఫర్మాట్స్ తీరం. ఫర్మాట్స్ తీరం ఎప్పుడు ఉపయోగపడుతుంది? హారము ప్రధాన సంఖ్య అయినప్పుడు. హారము ప్రధాన సంఖ్య అయినప్పుడు, హారము సంయుక్త సంఖ్య గనక అవుతే అది ఆయిలర్స్ తీరం తోటి ఉపయోగపడుతుంది. ఇది 11 ఏమవుతుంది సార్? ఏ పవర్ 5 ఆఫ్ n, 5 ఆఫ్ n ఏమవుతుంది? n మైనస్ 1 డివైడెడ్ బై n. ఒకటి ఏ అండ్ n సహ ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, n ప్రైమ్ నంబర్ అయి ఉండాలి, n ప్రైమ్ నంబర్ అయి ఉండాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, 7 పవర్ 10 డివైడెడ్ బై 11 ఇది n మైనస్ 1 డైరెక్ట్గా ఒకటి, 17 మైనస్ 1 16 డైరెక్ట్గా ఒకటి, 23 మైనస్ 1 22 22 రెండ్ల 44 మిగిలింది 1 పవర్ ఆఫ్ 19. ఆన్సర్ ఎంత? 19. ఇది 19, పవర్ ఎంత అవుతుంది? 18. 18 మూడ్ల 54 మిగిలింది ఎంత? 7 పవర్ 1. ఇది 31, పవర్ ఎంత? 30. 32 రెండ్ల 60 మిగిలింది 41. 41 డివైడెడ్ బై 31, 31 ఒకట్ల 31 శేషమెంత? 10. శేషమెంత? 10. అందరికీ అర్థమైందా ఫర్మాట్స్ తీరం? అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 441 పవర్ 61 డినామినేటర్ ప్రధాన సంఖ్య ఉంటే పవర్ 30 వస్తుంది. 32 ల 60 మిగిలింది 41 రైట్. 31 ఇవి ఇవన్నీ ఈజీ సార్. ఇది 23 ఉందనుకోండి, ఫర్మాట్స్ తీరం ప్రకారము 19 పవర్ 22 డివైడెడ్ బై 23 1, నాకు 45 కావాలి. అంటే 19 22 22 రెండ్ల 44 మిగిలింది 19. ఇదేమో 1, 1 × 19 ఎంత? 19. స్వప్న క్లియర్? ఇది 31 అంటే ఫర్మాట్స్ తీరం ప్రకారము 41 పవర్ 30 డివైడెడ్ బై 31 1, 32 ల 60 మిగిలింది 41. 41 31 తోటి డివైడ్ చేస్తే 31 ఒకట్ల 31 శేషమెంత? 10. ఇది 19 గనక అవుతే పవర్ 18. 18 మూడ్ల 54 మిగిలింది 7. మిగిలింది 7. అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైంది అనుకుంటా సార్. దివ్య, ఫోర్త్ ప్రాబ్లం. ఇది 31 అంటే పవర్ 30 అమ్మ. 32 ల 60 మిగిలింది ఎంత? 41. 31 ఒకట్ల 31 మిగిలింది ఎంత? 10. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 19 దివ్య, పవర్ 18 రావాలి. 18 మూడ్ల 54 మిగిలింది ఎంత? 7. మిగిలింది ఎంత? 7. అర్థమైంది కదా సార్.